హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేటప్పుడు కేవలం ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే ఈ బిల్డింగ్ ఒప్పుకోవటం జరిగింది. నాలుగు పోర్షన్లుగా, అంటే మనకి ఇది రెంట్కి ఇచ్చే బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ సంబంధించి నాలుగు పోర్షన్లు, మరి ఎంతకు ఒప్పుకున్నాం ఎలక్ట్రికల్ వర్క్? ఈ వీడియోలో మీరు ముందుగా బిల్డింగ్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ బిల్డింగ్ అయినా సరే మనం ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఒప్పుకోవటం జరుగుతుంది, రెండు వర్కులు కలిపి. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వర్క్ సపరేట్గా ప్లంబింగ్ వర్క్ సపరేట్గా కూడా అడుగుతున్నారు కొంతమంది. అయితే ఇక్కడ గమనించుకుంటే శానిటేషన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఒక వర్కర్కి ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రికల్ వర్క్ మనకి ఇవ్వటం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఎలక్ట్రికల్ వర్కే తీసుకుంటే ఇక్కడ మనం గమనించుకుంటే నాలుగు పోర్షన్ల బిల్డింగ్, ఈ బిల్డింగ్ మీరు చూస్తుంది. ఈ నాలుగు పోర్షన్ల బిల్డింగ్ సంబంధించి మనం ఎలక్ట్రికల్ వర్క్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు కన్నా కూడా తక్కువ లెక్క. కారణం ఏంటంటే ఒక బెడ్రూమ్ వస్తుంది, ఆ బెడ్రూమ్ సైజులోనే మనకి 12 బెడ్రూమ్ అనుకుందాం, సుమారుగా చెప్తున్నాను 12 బెడ్రూమ్ అనుకుంటే దాని ముందు అదే సైజులో ఎదురు ఇంకో గది వస్తుంది, దాని ముందు ఒక చిన్న వంట గది వస్తుంది. అంటే మూడు గదులు పోర్షన్లు, నాలుగు పోర్షన్లు ఉన్నాయి. మరి ఎలక్ట్రికల్ వర్క్ ఎంత ఒప్పుకోవటం జరిగింది? ఈరోజు పైపులు పెట్టాము, మరి ఎలక్ట్రికల్ వర్క్ ఎంత ఒప్పుకున్నాం అనే విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించుకుంటే కింద నాలుగు పోర్షన్లు, అంటే పోర్షన్కి 10,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 10,000 అంటే మనకి ఏదైనా సార్ ఎంత పెద్ద బిల్డింగ్ పోర్షన్కి 10,000 ఏందంటారా? అయితే ఇక్కడ మనకు మరొక ట్విస్ట్ ఉంది. కారణం ఏంటంటే గాళ్ళు వర్క్ సపరేట్, ఎలక్ట్రికల్కి సంబంధించి మన వర్క్కి సంబంధించి ఏ గాళ్ళైనా కొట్టించుకొని గాళ్ళు వరకు సపరేట్గా ఓనర్ గారే పే చేస్తారు ఎంతైతే అంత. ఇక్కడ మనకి గాళ్ళు పని లేదు. కేవలం మరొక విషయం ఏంటంటే మనం ఇక్కడ సీలింగ్లు, ఒక బెడ్రూమ్కి మాత్రమే సీలింగ్ వస్తుంది, హాల్లో కానీ ఇక మిగతా ప్లేస్లో సీలింగ్ ఉండదు. ఇంకా మిగతా ప్లేస్ ఏముంది కానీ కిచెన్ కెట్టు చేయరు అనుకోండి. కేవలం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బెడ్రూమ్ వరకు, అంటే నాలుగు బెడ్రూమ్లు వస్తాయి, అంటే నాలుగు అంటే పోర్షన్లు కాబట్టి నాలుగు బెడ్రూమ్లో సీలింగ్ ఉంటుంది, అక్కడ ఫ్యాన్ పాయింట్ నాలుగు లైట్లు పెడతాం అంతే కదా జరిగేది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి గ్రేజర్లు కానీ సీలింగ్ ఫ్యాన్లు కానీ ఎటువంటి సంబంధం లేదు, కేవలం పైపులు పెట్టామో వైర్ లేక బోర్డు లేయటం అంతే. ఈ వర్క్ మాత్రమే ఉంటుంది, గాళ్ళ వర్క్ సపరేట్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకి శానిటేషన్ వర్క్ సంబంధించి ప్లంబింగ్ వర్క్కు సంబంధించి ఈ రెండు వర్క్లు ఒక అతను చేయడం జరుగుతుంది. శానిటేషన్ వర్క్ మనకి ప్లంబింగ్ అంటే ఈ పైప్ లైన్లకు సంబంధించి, వాటర్ ట్యాంకులు వాటికి సంబంధించి. ఈ మన వర్క్లో ఈ ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మనకు పోర్షన్కి 10,000 అయితే పైన మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. అంటే ఇదే మనకి రెండు పోర్షన్లు కలిపి ఒకటిగా అయిపోతాయి. ఇక్కడ సింగిల్ గదులు కదా, పైన ఏమవుతుంది ఉన్న ప్లేస్ మొత్తంలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కడుతున్నారు ఈ బిల్డింగ్ పైన. ఇక్కడ కింద నాలుగు పోర్షన్లకు 40,000, పైన మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినప్పటికీ రెండు ఒకటిగా వేసుకున్నా కానీ 20-40 కింద 40 పైన 40, అంటే 80,000 ఈ వర్క్ అనేది ఒప్పుకోవటం జరిగింది. గాళ్ళు అయితే సపరేట్ అయిపోతాయి, ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే మనం చేస్తున్నాం. అయితే ఇందులో కూడా మనకి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెంట్కి ఇచ్చే హౌసులు కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే మనం సీలింగ్ ఫ్యాన్లు బిగించడం కానీ మనకి సీలింగ్లు విపరీతంగా ఏం చేపట్టలేదు, కేవలం పైన కూడా బెడ్రూమ్ల వరకే సీలింగ్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఈ బడ్జెట్లో ఒప్పుకోవటం జరిగింది. మరొక విషయం ఏంటంటే మనకి గాళ్ళు కూడా సపరేట్గా ఓనర్ గారు పే చేస్తారు కాబట్టి మనకి ఈ బడ్జెట్లో చేయగలమనే ఉద్దేశం మీద ఓనర్ గారు మనకి ఈ బడ్జెట్లో ఒప్పుకోవటం జరిగింది ఈ బిల్డింగ్కి సంబంధించి. అయితే మరి ఈ బిల్డింగ్కి సంబంధించి ఈరోజు పైపులు పెట్టడానికి రావడం జరిగింది. మనం ఇక్కడ గమనించుకుంటే మొత్తం స్లాబ్ రన్నింగ్ కాదు వైరింగ్, మనం ఎక్కడ అయినా సరే వాల్ రన్నింగ్, అంటే గోడల మీదే వైరింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సీలింగ్ లేదు అన్న సందర్భాల్లో మాత్రమే మనం ఫ్యాన్ డ్రాఫ్లకు పైపులు పెట్టడం జరిగింది. అలాంటి సందర్భాల్లో హుక్కులు ఈ మీదగా వచ్చేసినాయి కదా, ఫ్యాన్ హుక్కులకు సంబంధించి కూడా పెట్టడం జరుగుతుంది. ఇక పైపులు ఏ విధంగా పెడతాం, మనం ఫ్యాన్ పాయింట్ల వరకు 1.8 పైపులు తెచ్చుకుంటే కాస్త మందంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ఈ బాక్సులు బెండ్లు అవి కూడా కాస్త మందాలు చూసి తెచ్చుకోవాలి. కారణం ఏంటంటే సేమ్ మందంగానే మనకు ఉండాలి పైపులు, అన్నీ మందంగా ఉండాలి. పైపులు బెండ్ పెట్టినప్పుడు లూజుగా ఊడి రాకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గమనించుకుంటే పైపులు ఒకసాట బెండ్లో ఒకసాట కొన్నా కానీ అవి సెట్ కాక లూజ్ వస్తుంటాయి. ఆ రెండు కూడా చూసుకోవాలి మనం కొనేటప్పుడే, పైపులు బెండ్లు టైట్గా ఉండాలో చూసుకోవాలి. ఇకపోతే మనకి పాయింట్లు అతి సునాయాసంగా దొరకటానికి గత వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి కవర్ ఒకటి పెట్టి ఇసుగు పోసి పెట్టేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ బాక్సుల కింద కూడా అదేవిధంగా ఇసుగు పోసి కవర్లో సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకు పాయింట్ అనేది అతి సునాయాసంగా దొరకటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం కేవలం ఫ్యాన్ వైర్లు లాక్కుంటానికి మాత్రమే, మనకు ఫ్యాన్కి సంబంధించి పాయింట్స్ లాక్కుంటానికి మాత్రమే స్లాబ్ల పైపులు పెట్టడం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ రెండు సైడ్లు దించుతాం అన్నమాట, ఒకటి ఫెయిల్ అయినప్పటికీ ఏ సందర్భంలోనైనా కానీ
రెండో సైడు అవకాశం ఉండే విధంగా రెండు సైడ్లు డ్రాప్ అనేది దించడం జరుగుతుంది. ఇక్కడ మనకి కవర్ ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఈ కవర్ వేసి ఇట్లా పాయింట్ అనేది ఏర్పాటు చేసుకోకపోతే ఇది ఫెయిల్ అయిపోతుంది. తర్వాత పిల్లర్ అంతా బాగా కొట్టి తీయాలనేటప్పటికి చాలా రిస్క్ పడుతున్నాం. అది కవర్ కాస్త మందంగా ఉంది, ఇంత మందంగా ఉండాల్సిన పని ఏం లేదు. కొద్ది పల్చటి కవర్ అయినా కానీ మనకి తేలిగ్గా ఉంటుంది, ఇది కాస్త మందంగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కవర్ అనేది కవర్లో ఇసుకుపోసి ఈ విధంగా సెట్ చేసుకుంటే రేపు డ్రాప్స్ ఏ విధంగా దొరుకుతాయి అనేక వీడియోల్లో కూడా మీకు చూపించాను. అతి సునాయాసంగా మీకు పాయింట్లు అనేది దొరకటం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి కవరు అంత పెద్ద కవర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి సుగంధ కవర్లు అంటారు కదా, ఆ సైజు కవర్లు ఉంటే సరిపోతుంది, ఇంత మందం కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ తెచ్చేశారు మందపాటి కవర్లు. సరే, ఏదేమైనప్పటికీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ కవర్ల మీద కొంత అవగాహన కలిగి ఉండండి. మరొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్కి సంబంధించి మనం ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేటప్పటికి ఎంత కొప్పుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత కొప్పుకోవాలి, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎంత కొప్పుకోవాలో మనం గత వీడియోలో చెప్పున్నాం ఏ బిల్డింగ్ ఎంత కొప్పుకోవాలి. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అక్కడున్న వర్క్ను బట్టి కూడా ప్రైజులు అనేది మారటం జరుగుతుంది. కొన్ని బిల్డింగ్లు గాళ్ళతో కలిపి ఒప్పుకోవాల్సి వస్తుంది, కొన్ని బిల్డింగ్లు ఎలక్ట్రిక్లు ప్లంబింగ్ రెండు కలిపి ఒప్పుకోవాల్సి వస్తుంది, ప్లస్ కొంతమంది శానిటేషన్ వర్క్ కూడా కలుపుకొని ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే అన్ని బిల్డింగుల్లో పరిస్థితులు అన్ని చోట్ల ఒకలాగా ఉండనప్పటికీ కూడా మనం ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేయాలంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఒక 10,000 రూపాయల ప్రైజ్లో ఒక బిల్డింగ్ చేయొచ్చా, ఒక పోర్షన్ అనుకుందాం చేయొచ్చా అంటే గాళ్ళు సపరేట్గా అయ్యి మా ప్లంబింగ్ వర్క్ లేకుండా మీకు ఓన్లీ వైర్ లాగటం, పైపులు పెట్టడం, వైర్ లాగి బోర్డులు వేసేసుకోవటం, అంటే ఇక మనకి పాయింట్లు ఇచ్చేస్తాం అక్కడికక్కడ. ట్యూబ్లైట్ సెట్ల వరకు బిగించడం జరుగుతుంది కాంట్రాక్ట్లో. ఇక మనకి సీలింగ్ కూడా లెక్క అయితే సీలింగ్ కూడా లేకుండానే ఉండాలి. అయితే ఒక గది వరకు చేస్తామన్నారు, చేసినప్పటికీ కూడా ఆ బడ్జెట్లో చేస్తాం. మనకి బాక్సులు డస్ట్ పోకుండా ఈ విధంగా మనకి డమ్మీలు చేసుకోవచ్చు. మనం రెండు సైడ్లు పాయింట్లు మనకు ఖచ్చితంగా దించుకోండి. కారణం ఏంటంటే ఒక సైడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ ఉపయోగపడుతుంది, ఎందుకంటే కొంతమంది సీలింగ్ చేయని సందర్భాల్లో ఇవే ఆధారం అవుతాయి. అందువల్ల మనకి రెండు వైర్లకే కాబట్టి 30 పైపులు పెట్టుకుంటున్నాం. అలా కాదు, మేము మొత్తం స్లాబ్ రన్నింగ్ చేస్తుంటారు కొంతమంది. అంటే మనం స్లాబ్ రన్నింగ్లో వైరింగ్ చేయటం అనేది తక్కువ, స్లాబ్ రన్నింగ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం అంగుళం పైపులు పెట్టుకోవాలి. మీరు రన్నింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక డ్రాప్ 4 రూపాయలు ప్లాన్ చేసుకోవాలి. ఇక ఆ విధంగా నెట్ గోయర్లకు కూడా ప్లాన్ చేసుకొని మొత్తం స్లాబ్ రన్నింగ్ పెట్టుకుంటే ఆలోచన వేరు. అయితే ఇక్కడ స్లాబ్ రన్నింగ్ ఆలోచన కాదు, మనం ఎక్కడ చేసినా కానీ ఫ్యాన్ పాయింట్ల వరకు పెట్టడం జరుగుతుంది. అసలు కింద సీలింగ్ చేసే పని అయితే అసలు టోటల్ పైన స్లాబ్లో పైపులు పెట్టట్లా, కేవలం అవుట్ సైడ్ వెల్లుల్లో మాత్రమే పోర్టుకోలో మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎక్కడికక్కడ బిల్లింగ్ని బట్టి అక్కడ పరిస్థితిని బట్టి అవగాహన చేసుకొని పనులు మారిపోవాల్సిందే. కానీ మనకి ఏంటంటే ఏ బిల్డింగ్ ఎంత ఒప్పుకోవాలి అన్నది రానున్న రోజుల్లో ఏ బిల్డింగ్ ఎంత కొప్పుకోవాలి, మనకి రానున్న రోజుల్లో వచ్చే ప్రతి బిల్డింగ్ సంబంధించి కూడా మీకు ఒక అవగాహన వచ్చే విధంగా మరిన్ని వీడియోలు అందిస్తాను రానున్న రోజుల్లో. అయితే మీకు ఈ ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ సంబంధించి సపరేట్గా ఎంత కొప్పుకోవాలో కూడా రానున్న రోజుల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను.